ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. విద్యార్థినులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. అనంతరం ఆలపాటి బాలాజీ, జోన్ చైర్మన్ నూతలపాటి శ్రీనివాసులు మాట్లాడారు. దేశం కోసం అమరులైన వారి త్యాగ ఫలమే ఈ స్వాతంత్రం వచ్చిందని, వారి గుర్తుగా ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ రోజు అందరూ ముఖ్యంగా గుర్తించాల్సిన రోజు అని, హైందవ ధర్మం మన భారతీయ వారసత్వం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కిషోర్, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, ఓలేటి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఉమ్మడిశెట్టి వెంకట సురేష్, ప్రాజెక్టు చైర్మన్ కాకి శ్రీరామమూర్తి, ఓలేటి సుబ్రహ్మణ్యం, బోర్డు డైరెక్టర్ వెంకట శ్రీనివాసులు, బాలాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ఐత శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్రోత్సవాన్ని మనము ఎందరో త్యాగపరంగా మనం జరుపుకుంటాము. బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 ఏళ్ళు పరిపాలించి తర్వాత మనకు స్వాతంత్రం ఇచ్చారు. ఆగస్టు 14, 1947 అర్ధరాత్రి ఇచ్చిన స్వాతంత్రం మనకు. మనం ఈ స్వాతంత్ర బలాన్ని అనుభవిస్తున్నాం ఈరోజు. మనము ఈ భాషలో చెప్పాలంటే, మనం బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, మన నచ్చిన మార్గంలో మనం నడవడానికి, దేశం ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి మనకి స్వాతంత్రం ఎంతో అవసరం అవుతుంది. ఈ స్వాతంత్రాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని మీరు, మీకు, మీ కుటుంబానికి, మరియు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే విధంగా మీ సేవలు చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాతాకి పిల్లలు, ఈరోజు ఏంటమ్మా స్వతంత్రం అంటే? ఫ్రీడమ్ అంటే ఎవరి ఒత్తిడి, ఎవరి అజమాయిషీ లేకుండా మనకు మనం స్వతంత్రంగా వ్యవహరించడం, ఓకేనా? మరి ఇది ఎందుకు పోయిందమ్మా? ఎందుకు పోయింది ఎవరైనా చెప్పగలుగుతారా? బ్రిటిష్ వాళ్ళ కారణంగా ఎందుకు పోయింది? మనము బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలుసా? ఇక్కడ జనాభా అప్పుడు సుమారుగా 60 కోట్ల మంది. భారతదేశ జనాభా ఎంతమ్మా? 60 కోట్లు. వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? కేవలం 10,000 మంది సైనికులు. గుర్తు చేసుకోండి అమ్మా, వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10,000 మంది సైనికులు, 30,000 మంది పరివారం, అంటే వాళ్ళ పనివాళ్ళు, వంట వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక 30,000 మంది సైనికులు, 10,000 మంది. కేవలం 10,000 మంది వచ్చి ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు, 100 సంవత్సరాల పైన పరిపాలించారు. ఏంటమ్మా కారణం? ఇక్కడ ఏమన్నా క్షాత్రం లేదా, త్యాగం లేదా, వీరత్వం లేదా? మరి ఎందుకు పోయింది స్వతంత్రం? ఇందాక మనం ప్రతిజ్ఞలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఈ దేశపు యొక్క వారసత్వ సంపద ఏంటి? వారసత్వ సంపద ఏదమ్మా? మన వారసత్వ సంపద ఏంటి? ఏంటమ్మా చెప్పగలుగుతారు ఎవరన్నా? మన వారసత్వం ఏంటి? ఎక్కడో తమిళనాడులో ఉన్న ఒక ముసలమ్మ కాశీకి వెళ్ళి విశ్వనాథస్వామి దర్శనానికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఎక్కడో కాశ్మీర్ నుంచి ఒక ఆయన వచ్చి రామేశ్వరానికి వస్తాడు. ఎందుకు వస్తాడు? హైందవ ధర్మమే భారతీయ వారసత్వం. ఏ మతమైనప్పటికీ ఈ దేశపు యొక్క వారసత్వం హైందవం. దీన్ని మరిచిన కారణంగా నేను తమిళవాణ్ణి, నేను తెలుగువాణ్ణి, నేను గుజరాతీని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, నేను హిందువుని అని మనలో మనం ఏం చేసుకున్నాం? దేశపు యొక్క మూలధనమైన వారసత్వాన్ని మర్చిపోయాం. ఇదే ఇండోనేషియా అనే దేశం ఉందమ్మా, 96% మంది ముస్లింలు అక్కడ. 96% మంది ఏంటి? ముస్లిం అధికార మతం అక్కడ. కానీ వాళ్ళ పేర్లు ఏముంటాయి తెలుసా? అర్జున్. వాళ్ళ దేశపు యొక్క ఎయిర్వేస్కి గరుడ. వాళ్ళ ఎయిర్వేస్కి పేరేం పేరు? వాళ్ళ మూలం వచ్చే గణపతి. కానీ ముస్లిం కంట్రీ. కానీ వాళ్ళ వారసత్వం ఏంటి? హిందూ వారసత్వం. ఆ వారసత్వాన్ని వదులుకోలే. మతం మారినప్పటికీ వారసత్వాన్ని వదులుకోలే. మనం వారసత్వాన్ని మర్చిపోయిన కారణంగా ఈ దేశానికి బానిసత్వం ప్రాప్తించింది. తిరిగి వారసత్వం గుర్తుపెట్టుకున్న రోజు, మనమందరం ఒక్క భారతీయులం, మనందరం ఈ ధర్మానికి చెందిన వాళ్ళం, ఈ దేశానికి చెందిన గుర్తించిన రోజు ఈ దేశానికి ఎప్పుడు విపత్తు కలగదు. దీన్ని గుర్తుంచుకోవాలమ్మా. ఈ విషయం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్, పంచాయతీరాజు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్టీ. తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుపేట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.